हेलो फ्रेंड्स कैमरा रिकॉर्ड डेंजर डेंजर दोंगलनु वीडियो तीसुकोच्चेसानु डेंजर दोंगलु दोंगतनम चेसे तरीकन चूस्ते मात्रम मीकैते नाइट पूट निद्र कूडा पट्टदु कावच्चु कबट्टी अवेयरनेस कोसम चेसिन ई वीडियोनि चिवरी वरकु चूसेयंडि। ఈ బటవాజ్ దొంగలతోనైతే లేడీస్ చాలా పైలంగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఒక అక్కయ్య గారు వాళ్ళ ఇంటి ముందర ఉన్న వాకిట్లో పూలు దెంపడానికని వచ్చి ఏదో అట్లా పూలను దెంపుతూ ఉంటుంది। గప్పుడే పక్కకెంచి వచ్చిన ఈ బటవాజ్ దొంగగాడి కన్ను అక్కయ్య గారి మెడలో చమక్కుమని మెరుస్తున్న బంగారు పుస్తెతాడు మీదనే పడుతుంది। ఇంకేముంది, అక్కయ్య గారేమో టైం పాస్ కొద్ది అట్లా పూలను దెంపుతుండగా ఈ బటవాజ్ దొంగడైతే దొరికిందే చేసి అనుకొని అక్కయ్య గారి మెడలో ఉన్న బంగారు గొలుసును తెంపుకొని హుసేన్ బోల్ట్ కంటే కూడా ఫాస్ట్గా యమ స్పీడ్గా పారిపోతుంటాడు। దోస్తులు ఇక్కడున్న ముగ్గురు దొంగలు బాగా పకడ్బందీగా ప్లాన్ తోటి వచ్చిర్రు। అందులో ఒక గజ్జ దొంగ బైక్ యొక్క హ్యాండిల్ని కాల్తోనే తన్నేసి హ్యాండిల్ లాక్ను అయితే చాలా సింపుల్గా విరగొట్టి పడేస్తాడు। అలాగే దొంగిలించుకోబోదామనుకున్న ఈ బరువైన బండిని వీళ్ళైతే ఎంట తీసుకొచ్చిన బండి మీదనే పెట్టేస్తారు। అలాగే ఆ బండిని దొంగలైతే ఏదో గొర్రెపిల్లని లేపుకెళ్ళినట్టే చాలా సింపుల్గా లేపుకెళ్ళిపోతారబ్బా। దోస్తులు ఇక్కడున్న ఆంటీ గారు కుక్కకు బూవ పెడదామనుకొని మంచి మనసుతో బయటికి వచ్చింది। అప్పుడే బైక్ మీద ఇద్దరు బుట్టా చోరగాళ్ళు వచ్చేసి ఆంటీతో మాటలు గలుపుతారు। అలాగే ఆంటీ మెడలో చమక్కుమని మెరుస్తున్న చైన్ని కొట్టేదామని చూస్తుంటారు। ఇక్కడ జరుగుతున్న గడిబిడిని చూస్తుంటే ఆంటీ గారికి ఏదో డౌట్ కొడుతుంది, కానీ ఈ చోరగాళ్ళు తెలివిగా ఆంటీనైతే మాటల్లోనే గలిపేస్తారు। అలాగే ఆంటీ గారిని మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారండి అక్కడ చూడండి అని చెప్పగానే ఆంటీ గారైతే వెనక ముందలేం చూడకుండానే తన మొహాన్ని అటు దిక్కు తిప్పేస్తుంది। దాంతో ఈ దొంగలు మెడలో ఉన్న చైన్ని తెంపుకొని మస్తు ఖుషి ఖుషిగా బండెక్కి పారిపోతారు। ఆంటీ గారైతే ప్రాణాలతో ఉన్నందుకు గమ్మునుండిపోయిందో లేదా అరిస్తే సంపేస్తదనుకుందో గాని ఈ చోరగాళ్ళ దెబ్బకైతే పరిశాన్లనే పడిపోయింది। చోరీలు చేసుట్ల మగరాయిళ్లే కాదు, లేడీస్ గిటంగా తగ్గేదేలే అనే తీర్ల పోటీ పడి మరి చోరీకి పాల్పడుతున్నారు। ఇక్కడున్న ముగ్గురు ఆంటీలు షాపింగ్ చేయడానికని వచ్చి చీరలను దేవలాడుతున్నట్టు మస్తు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు। అలాగే ఇక్కడున్న ఆంటీలు గుంపులుగా చేరిపోయి చీరల మూటని ఒక తాన పెట్టేసి ప్లాన్ ప్రకారం ఒక ఆంటీ అయితే ఆ మూటను తన కాళ్ల మధ్యనే అట్లా మాయం చేసి పడేసింది। ఇక ఈ ఆంటీలను ఎవరు చూడకూడదనుకొని పక్కనున్న ఆంటీలు వీళ్ళ కడ్డంగా నిలబడతారు। అదే గ్యాప్ లో రెండో ఆంటీ గిటంగా సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి ఇంకొక చీరల మూటను కూడా అల్కగా మాయం చేసి పడేసింది। వామ్మో, ఈ దొంగ లేడీస్ కి చీరల పిచ్చి ఏ రేంజ్ ఉందో వీళ్ళు చేస్తున్న దొంగతనాన్ని బట్టే చెప్పొచ్చు బాబోయ్। ఇక్కడ ఇద్దరు ఆంటీలు ఒక గల్లీలో నిలబడి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాయో లేదా ఫోన్ ఓపెన్ చేసి ఓలా ఆటోని బుక్ చేస్తున్నాయో గాని ఈ ఆంటీ అయితే ఫోన్ ని చూస్తూనే మస్తు బిజీగా ఉండిపోయింది। అప్పుడే ఒక దొంగోడు బైక్ మీద మెరుపు తీగి వచ్చినట్టే మస్తు ఫాస్ట్ గా ఫోన్ ని గుంజుకొని బండినైతే యమ్మ స్పీడ్ గా కొట్టుడు కొడతాడు। దాంతో ఫోన్ ని పోగొట్టుకున్న ఈ ఆంటీలు అయితే అసలు ఏం చేయాలనో తెలియక లబోదిబోమని మొత్తుకుంటూ దొంగ వెనకాల పడతారు। ఇక్కడ బండి మీద వచ్చిన అన్నగారికి మలేరియా వచ్చిందో లేదా టైఫాయిడ్ వచ్చిందో గాని అన్నగారైతే బండిని అట్లా ఆపేసి మెడికల్ షాప్ లో మందుల కోసమని వెళ్ళిపోతాడు। కానీ అన్నగారినైతే ఫాలో అవుతూ వస్తున్న ఇద్దరు దొంగలు దొరికిందే చాయిస్ అనుకుని అన్నగారి బండి దగ్గరే తమ బండిని కూడా ఆపేసి సిన్సియర్ బాయ్స్ లాగానే మస్తు నటిస్తూ అక్కడిక్కడ దొంగ సూపులు చూస్తుంటారు। ఇక ఎవ్వరు గిటంగా వీళ్ళని చూడకపోవడంతో వీళ్ళైతే అన్నగారి బైక్ లో ఉన్న పైసల బ్యాగ్ నెత్తుకొని సప్పుడు చేయకుండా సుర్రుమని జారిపోతారు। అయినా పైసల్ని అట్లా బైక్ లో వదిలేసిపోవడమైందిరా బాబు। ఇక్కడ జ్యువెలరీ షాప్ లో కూర్చున్న ఈ ధర్కారి గజ దొంగ అయితే నగలనైతే ఆడోళ్ళు చూసినట్టే మస్తు చూస్తుంటాడు। అట్నే మీదికెంచి ఇవేం నగలు ఇవేం డిజైన్లు అంటూ షాప్ ఓనర్ మీదనైతే మస్తు కిసుక్కుంటాడు। దాంతో షాప్ ఓనర్ అయితే మంచివే చూపిస్తారా నాయన అని అట్లా కదిలిండో లేదో, ఈయనైతే ముందల నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న దొంగ కాబట్టి ఏమాత్రం చాలనుకొని ముందలున్న నగల్ని చేతుల జమ చేసుకుని ఇక పిక్కలు పట్టుకునే టైప్ లో ఒకటే ఊరుకుతాడు। అయినా జ్యువెలరీ షాప్ లో సిసిటీవీస్ ఉంటాయని తెలిసినా కూడా దొంగతనానికి పాల్పడ్డాడంటే నిజంగా ఈ బయ్యదైతే మామూలు గుండె కాదనే చెప్పాలి। పచ్చచీరేసుకొని జాడకట్టతో ఫాస్ట్ ఫాస్ట్ గడుస్తున్న ఆంటీగారి గాచారం అయితే ఇలా మాత్రం అస్సలు బాగాలేదనుకుంట, ఎందుకో జర సూడుర్రి మీరే, బండి మీద వచ్చిన ఈ బటేవాజ్ దొంగలు ఏమంతగానో ప్లాన్ చేసుకుని వచ్చారో గానీ సీరియస్ గా జాగ నడుస్తున్న ఆంటీని పట్టుకుని వీళ్ళైతే ఏదో అడ్రస్ మర్చిపోయినట్టు మస్తు నటిస్తుంటారబ్బా। అలాగే అడ్రస్ ని జర క్లియర్ గా చెప్పుర్రా ఆంటీ అని ఆంటీని మాటల్లో పెట్టేసి ఆంటీ మీ చుట్టమెవరో పిలుస్తురని చెప్పి ఆంటీ మెడలో ఉన్న పుస్తెలు తాడదెంకొని వీళ్ళైతే బిందాస్ గా బండికి పారిపోతారు। మాంటీకి ఉన్న ఆతృతను చూస్తుంటే ఆంటేమో ఒక కిలోమీటర్ అన్న దొంగలెంట పడుతుంది అనుకుంటే పాప మాంటీ గారైతే సప్పుడు చేసేవట్టు, మేబీ వల్ల ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాడు కావచ్చు అందుకే ఆరాంసే నిలబడిపోయింది।
దోస్తులు ఇక్కడ ప్రశాంతమైన గల్లీలో జరిగిన దొంగతనాన్ని చూస్తే మాత్రం మీరైతే స్టన్ అయిపోతారు కావచ్చు ఈ ప్రశాంతమైన గల్లీలో ఇద్దరు చోర్ బ్రదర్స్ బైక్ మీద మామూలుగా ఎంట్రీ అయ్యారు అలాగే ఎన్కలునై పిల్లవచ్చగాడైతే బండి రన్నింగ్ లుండగానే దిగేసి మాస్ ఎలివేషన్ తో సీదా ఇంట్లోకే దూరిపోతాడు అలాగే గేట్ లోపల చూస్తే మనోడి కంట్ల మాత్రం జిగెల్ జిగెల్మంటూ సైకిల్ కనిపించింది ఇక ఆ సైకిల్ ని చూసిన దడివే మనోడైతే అనే టైప్ లానే ఆ సైకిల్ మీద కూసోని సైకిల్ ని అయితే పిచ్చగొట్టుడు కొడతాడు అయినా ఇక్కడ అనాల్సింది తమ్ముడిని కాదు ఆ తమ్ముడికి సపోర్ట్ గా వచ్చిన అన్నను పట్టుకొని ఇప్పు చింతపండు చేయాలి అప్పుడే ఇల్లు మార్తారు దోస్తులు మన తన ట్రైన్ లో ఫుట్పాత్ మీద కూసునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అయితే జర జాగ్రత్తగా ఉండుర్రి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ దొంగ బాబు మీలాంటి వాళ్ళ కోసమే సృష్టించబడ్డాడు కాబట్టి ఈయనైతే ఫుట్పాత్ మీద కూసుని ఫోన్ ని చూస్తున్న అన్న చేతులున్న ఫోన్ ని ఇట్లా గుంజి వాడేస్తాడు ఇక తర్వాత అయితే ఫోన్ ని లేపి నిదానంగా జేబులో కూడా వేసుకుంటాడు కాబట్టి పుసుక్కున అటిటేమన్ అయితే మాత్రం ఫోన్ పోగొట్టుకోవడం ఏందో గాని ప్రాణాలు కూడా పోవచ్చు కాబట్టి ఆ ఫుట్ బోర్డు దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి దోస్తులు ఇక్కడ ప్రశాంతమైన గల్లీలో ఆంటీ గారు రోడ్ ని మస్తు క్లీన్ గా ఊడుస్తుంటుంది కానీ ఆంటీ గారు ఊడుస్తున్న కార్యక్రమాన్ని భంగం కలిగేయడానికి ఇద్దరు చైన్ స్నాచర్స్ బైక్ మీద వచ్చేస్తారు అలాగే ఆంటీ గారి మెడలో ఉన్న గోల్స్ ని చాలా సింపుల్ గా లాక్కొని వెళ్ళిపోతారు పాపం కష్టపడి కొనుక్కున్న బంగారాన్ని తిరిగి పొందుటకై ఆంటీ గారైతే దొంగలంట మస్తు పడుతుంది గాని దొంగలైతే అప్పటికే ఈజీగా దాటిపోయారు దాంతో ఆంటీ గారైతే చేసేదేం లేక సపోర్ట్ చేయకుండా కామ్ ఉండిపోయింది పాపం ప్రపంచమంతా పోటీపడి మరి పరిగెడుతుంటే ఈ బటేవాజ్ దొంగలేమో ఇంకా డేర్దిమాగ్ బుద్ధిలోనే ఉన్నారు ఈ దొంగోడికి అసలు దొంగతనం చేయడానికి ఏం దొరకనట్టుంది అందుకే బకెట్ పట్టుకొని ఏకంగా బండిలో ఫటున్న పెట్రోల్ అంతా ఎవరు లేని చూసి నైట్ పూట చాలా సింపుల్ గా మాయం చేస్తున్నాడు ఇలాంటి లత్కోర్ దొంగలు మన ఏరియాలో కూడా ఉంటారు కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి దోస్తులు నీ సంగతి బిడ్డ ఇయాడ్రే ఫోన్ ని చేతిలో పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఓతిమంటే ఏ దొంగ ఏడుకెళ్ళి మోపైతాడో అస్సలు తెలవనే తెలియదు మన ఫోన్ చేతిలో కనిపించినా సరే చెవితాన కనిపించినా సరే ఈ బైక్ దొంగలకైతే ఛాన్స్ దొరికినట్టే మన మొబైల్ వల్ల జేబులో పడ్డట్టే వామ్మో ఇక్కడ జరిగిన దొంగతనం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది ఆ రేంజ్ లో ఉంటది మరి ఈ దొంగతనం ఇక్కడ రోడ్డు మీదకి గ్యాస్ సిలిండర్ బండి ఆగి ఉంటది గప్పుడే ఇతల నుంచి బైక్ మీద వచ్చిన ఈ బయ్యా గారు ఆగి ఉన్న సిలిండర్ బండ్లకించి గ్యాస్ ని స్కూటీ మీద వేసుకుని దర్జాగా పోతనే ఉంటాడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయినందుకు ఇంటామే ఎన్నగారితో ఎంతగానం కేసులాట పడిందో గాని ఎన్నైతే ఏకంగా గింత పని చేసిండు ఇంకిక ఈ దొంగోడైతే దాక్కొని దాక్కొని దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నాడు అట్నే గల్లెపెట్టె లోపల చేయెట్టి పైసలన్నింటినీ తీసుకొని అబ్బో ఛాయ్ కోసమే వచ్చినట్టు ఛాయ్ని చూడండి వీడు ఎట్లా గుట్టగుట్ట తాగుతున్నాడో దోస్తులు ఇక్కడ ఈ బయ్యా గారు ఫోన్ ని ట్రైపోర్డ్ మీద తగిలించేసి కార్ పక్కన అలా మూల కూసొని ఏడుస్తూ వీడియో తీస్తుంటాడు అంతల్నే బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు అన్నగారి ఫోన్ అయితే ట్రైపోర్డ్ తో సహా ఎత్తుకొని పరుగో పరుగు పాఫమి అన్నగారు రీల్ కోసం మస్తు బాధపడుతూ యాక్టింగ్ చేద్దామనుకున్నాడు గాని ఇలా నిజంగానే బాధపడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించాడు పాపం సో ఫైనల్ గా అంతే గైస్ ఈ వీడియో చూశారు కదా ఈ లత్కూర్ దొంగలు ఎక్కడెక్కడ చేయగొడుతుర్రో కాబట్టి ఈ దొంగల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి దోస్తులు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ